గాజువాక నియోజకవర్గ శెట్టి బలిజ గౌడ ఈడిగా సామాజిక వర్గాల ఆత్మీయ సమావేశం పెదగంట్యాడలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల వృత్తులను సామాజిక వర్గాలను ప్రోత్సహించేది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. ఈ ఎన్నికలలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. అన్ని వర్గాలకు సంక్షేమం అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. తాను ఎన్నికలలో గెలిస్తే శెట్టి బలిజ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య, తిప్పల దేవన్ రెడ్డి, యువకుల వెంకటేష్ గౌడ్, నెల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యుల్ని, కుటుంబ సభ్యుల్ని, కనీసం ఒక 2000 మందిని మనం అందరూ కూడా కలుసుకుందాం. వాళ్ళందరి సమక్షంలో మాటిస్తాను. తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత గాజువాకలో మొట్టమొదటి కళ్యాణ మండపం కట్టించి ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మేము అందరికీ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. ఇది అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం. నలుగురికి అవసరమైనప్పుడు ప్రతిదానికి ఒక కార్యక్రమమో కార్యమో ఏదో ఒకటి చేసుకోవడం, ఒక సమావేశం పెట్టుకోవాలంటే ఈరోజు ఈ రకంగా మనం బయట ఎక్కడ టెంట్లు వేసుకొని స్టేజీలు వేసుకొని కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గాజువాకలో చాలా సామాజిక వర్గాలకు ఇప్పటికే భవనాలు ఉన్నాయి, వారి నిర్మాణాలు చేసుకున్నారు. మాకు కూడా ఒక భవనం ఉంటే బాగుంటుందని చెప్పి వారు కోరడం జరిగింది. తప్పకుండా మీకు ఆ భవనాన్ని కట్టించి ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం నుంచి తీసుకుంటారని చెప్పి అందరికీ మాట్లాడుతాను. చాలా సన్నిహితంగా ఉండేటువంటి జోగి రమేష్ గారు కానీ లేదా మిగిలినటువంటి మన సామాజిక వర్గానికి చెందినటువంటి వేణు గారు కానీ నాకు సహచరులుగా, కేబినెట్లో మంత్రులుగా వారితో పాటు ఉన్నటువంటి సన్నిహితం, వారు కూడా గతంలో అనేక సందర్బాల్లో ఏ సమస్య ఉన్నా సరే గాజువాకకు సంబంధించి వారు నా దృష్టికి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం, లేదా విశాఖపట్నం జిల్లాలో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొని వచ్చి చెప్పి నా సొంత తమ్ముళ్ళ నన్ను భావించి వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కూడా మీ అందరికీ తెలుసు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా వారిని తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా చేసేటువంటి బాధ్యత తీసుకుంటా అని చెప్పి సందర్భంగా మాటిస్తూ ఉన్నా. రానటువంటి కాలంలో మరింతగా మనం ఉండేటువంటి కాలనీలు, మనం ఉండేటువంటి ప్రాంతాలు